రైతు బజార్లలో నిజమైన రైతులకు అవకాశం ఇచ్చేందుకు మార్కెటింగ్ శాఖ సమాయత్తమవుతోంది ఇందులో భాగంగా రైతుల గుర్తింపు కార్డుల్లో మార్పులు చేస్తోంది వాస్తవ సాగుదారుల పూర్తి వివరాలను గ్రామాల్లోని ఉద్యాన సహాయకులచే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఉద్యాన శాఖ రెవెన్యూ అధికారులచే ధృవీకరించనున్నారు ఈ మేరకు రైతుల వివరాలు సాగు చేసిన పంట సర్వే నెంబర్ విస్తీర్ణం తదితర అంశాలను క్రోడీకరించనున్నారు అర్హులైన రైతులకు త్వరలో గుర్తింపు కార్డులు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది రైతు బజార్లలో దళారుల ప్రమేయాన్ని నివారించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు సాగుదారులైన రైతులకు మాత్రమే రైతు బజార్లలో దుకాణాలు కేటాయించనున్నారు పూర్తి వివరాలను గ్రామాల్లోని ఉద్యాన సహాయకులతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి ఉద్యాన శాఖ రెవెన్యూ అధికారులచే ధృవీకరించనున్నారు చాలా రైతు బజార్లలో దుకాణాల సంఖ్య కంటే రైతులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో రైతులందరికీ అవకాశం ఇచ్చేందుకు రొటేషన్ పద్ధతి పాటిస్తున్నారు రెండు వారాలు ఒకరు తర్వాత రెండు వారాలు ఇంకొకరిని సర్దుబాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు జ్వాక్రా సహకార సంఘాలకు ఇరవై ఐదు శాతం రైతులకు డెబ్బై ఐదు శాతం దామాషా ప్రకారం దుకాణాలు కేటాయిస్తున్నారు రైతు బజార్ లో గణనీయమైన మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం నిజమైన రైతులకే ఒరిజినల్ రైతులు వచ్చి ఉత్పత్తులను రైతు బజార్లో అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగా కార్డులు అనేది ప్రవేశపెట్టినాము కార్డు అనేది ఇప్పుడు ఒక డిజైన్ చేస్తాము దీని మీద హార్టికల్చర్ ఆఫీసర్ మనకి రికగ్నైజ్ చేయాలి సో అండ్ సో ఫార్మర్ ఇతన్ వెజిటేబుల్ అమ్ముతున్నాడు ఇన్ని ఎకరాలు లేకపోతే ఇన్ని ఎంట్లు వెజిటేబుల్స్ వేసాడని హార్టికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా సర్టిఫై చేయాలి ప్లస్ వీఆర్ఓ కూడా ఫార్మర్ కి ల్యాండ్ ఉందా లేదా అతను క్రాఫిట్ వేసాడా లేదనేది హార్టికల్చర్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు అతనికి ల్యాండ్ ఉన్నది లేదనేది రెవెన్యూ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు తర్వాతనే మేము అంతగా ఇచ్చిన తర్వాతనే మేము రైతు బజార్లోకి అలవాటు చేస్తాం రైతు బజార్ల నిర్వహణకు స్వయంగా ఆర్థిక వెసులుబాట్లు చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు జీవ ఎరువు అమ్మకం ఏటీఎంల అద్దెల ద్వారా స్వయం సమృద్ది సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బందిని సైతం పరిమితం చేస్తామంటున్నారు పలు రైతు బజార్లలో సీసీ కెమెరాలు కూరగాయల ధరలను ప్రదర్శించే బోర్డులు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు కార్డులు రేంజ్ వాళ్ళు ఎవరు త్రీ మంత్స్ క్రాప్ ఉంటది సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటది అవగానే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే రేంజ్ వాళ్ళు చేయించుకుంటారు ఈ కరోనా ప్రభావం వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది నిజమైన రైతులనే రైతు బజార్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ అనేది తీసుకొచ్చాము ఏంటంటే రైతు జెన్యున్ ఫార్మర్ రైతు బజార్కి వచ్చి అతని యొక్క ఉత్పత్తిని అమ్ముకుని అతని గిట్టుబాటు ధరలు తీసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఇది గవర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారంగా అది సెవెంటీ ఫైవ్ ఫైవ్ రేషియో ఉంది గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారంగా అలాట్మెంట్ జరుగుతుంది ఇన్ కేసు ఫస్ట్ రైతులు ఎక్కడైతే ఎక్కువ ప్రయారిటీ ఉందో రైతులకు ఇస్తున్నాము రైతుల నుంచి డిమాండ్ లేకపోతే మాత్రం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ జరుగుతుంది వాళ్ళని కూడా ఎకనామికల్ గా సెంతంగ్ వాళ్ళకి ఉద్దేశంతో జరుగుతుంది వినియోగదారులు నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు